హలో ఫ్రెండ్స్, ఇవాళ అటుకులతోని బొంగపేలాలతోని ఉప్మా తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. దీనికి కావాల్సిందండి 2 కప్పుల అటుకులు, 2 కప్పుల మురమురాలు. అటుకుల్ని ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. హోల్స్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. అదేవిధంగా బొంగపేలాలని కూడా కడిగేసుకొని ఇలా హోల్స్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. స్టవ్ వెలిగించానండి, ప్యాన్ పెట్టాను, ఇందులో పోపు చేసుకుంటున్నాను. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసాను, పచ్చిమిర్చి. ఒక పప్పు ఉల్లిపాయలు, క్యారెట్ 1 కప్పు, టమాటాలు 1 కప్పు. బంగాళదుంపలు 1 కప్పు. అన్నీ సమానంగా తీసుకున్నాను కూరగాయ ముక్కలు. లోపల మిక్సీ జార్లోకి వేయించిన నువ్వులు, వేయించిన శనగపప్పు, కొబ్బరి ముక్కలు, 2 పచ్చిమిర్చి, తగినంత అల్లం వేసి పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ బట్టర్ పేస్ట్ ఇందులో వేస్తున్నాను. సాల్ట్ తగినంత, కరివేపాకు 2 రెమ్మలు వేసాను, మురమురాలు ఇందులో వేస్తాను. అటుకులు వేస్తాను. ఉప్మా రెడీ అయిపోయింది. అటుకులు బొంగపేలాలతో తయారు చేసిన ఉప్మా రెడీ అయిపోయింది. వేరే ప్లేట్లోకి తీసుకుంటాను. దీనిలోకి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.